బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై మరింత సమాచారం అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ నేతాజీ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నేతాజీ చెప్పండి, మొత్తంగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఏ విధంగా సాగుతుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, 18వ రోజు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఆయన మరి కాసేపట్లోనే, ప్రస్తుతం మనం ఎక్కడైతే సాలిపేట, మెదక్ జిల్లా సాలిపేటలో ఉన్నాం, ఇక్కడికి రానున్నారు. బండి సంజయ్ పాదయాత్రకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పాలి. అడుగడుగున ఆయనకి మహిళలు మంగళహారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. ప్రజలు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. రైతులు వస్తున్నారు, నిరుద్యోగులు వస్తున్నారు, వాళ్ళంతా కూడా బండి సంజయ్ని కలిసి తమ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా ఆయన ముందుంచుతున్నారు. స్వయంగా బండి సంజయ్ అందరి సమస్యలను నోట్ చేసుకుంటున్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే, ఖచ్చితంగా మీ సమస్యల్ని బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుంది అన్న హామీని బండి సంజయ్ ఇస్తూ ముందుకు కదులుతున్నారు. ఇక బండి సంజయ్తో దాదాపు 1000 మంది పాదయాత్రలో పాల్గొంటున్నారు. వారికి సంబంధించిన భోజన ఏర్పాట్లను కూడా స్వయంగా ఇక్కడ ఉండి ప్రబంధక్ శ్రీనివాస్ గారు చేస్తున్నారు. డైలీ ఎంతమందికి చేస్తున్నారు ఏంటి అన్నది ఆయన మాటల్లో తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, మొత్తం రోజుకి ఎంతమందికి ఈ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు? రోజు బట్టి ఒకరోజు 1500 మంది, రోజు మినిమంగా 800 మంది రాత్రి భోజనం ఉంటుంది. మధ్యాహ్నం భోజనం 3000 నుంచి 4000 5000 వరకు కూడా మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ప్రొద్దున టిఫిన్ కూడా 800 మందికి టిఫిన్ ఉంటుంది. ఇక్కడ పడుకునే వాళ్ళకి అందరికీ టిఫిను, ప్లస్ డ్రైవర్సు, దానికి వచ్చే స్టాఫ్ అందరికీ కూడా, ప్లస్ బండి సంజయ్ గారు కూడా ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు తింటున్నారో అదే భోజనం స్వీకరిస్తున్నారు. అదే ప్రతి విషయం కూడా ఏదంటే, ఇవాళ సాలిపేటలో ఉంది, సాలిపేట చుట్టుముట్టు అంతా జంగల్ ఏరియా. జంగల్ ఏరియా అయినా మేము అన్ని సరుకులు ఏవైతే అవసరమో అవన్నీ కూడా మేము ముందే సేకరించి అన్నీ జాగ్రత్త పరిచి అండ్ హైజెనిక్ ఫుడ్ తయారు చేస్తున్నాము. ప్రతిరోజు వేరే వేరే డిష్ ఉంటుంది. ఈ ప్రతిరోజు కూడా మేము టిఫిన్ కూడా మంచి ఫ్రెష్ టిఫిన్ ఇవ్వాలని అండ్ ప్రతిరోజు ఇక్కడ 2 గ్రూప్గా విభజించి భోజన విభాగం వేరే అండ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ వేరే 2 విధాలుగా మార్చి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు వినాయక చవితి ఉంది, లేకుంటే ఎగ్ ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు ఎగ్ ఇవ్వడం లేదు. పౌష్టిక ఆహారం అయితే మేము అందరికీ అందిస్తున్నామండి. ఈరోజు మెను ఏంటండి? ఈరోజు టమాటా వంకాయ ప్లస్ దొండకాయ కర్రీ, సాంబారు, ఆరు మిరియాల రసం, మిరియాల చారు రసము, ప్లస్ కర్డ్, వైట్ రైస్, ఇవి మెను ఉన్నదండి. ఇవాళ మార్నింగ్ టిఫిన్ ఏమో ఇడ్లీ, ఉప్మా, అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, ప్లస్ టీ, కంటిన్యూగా ఇవన్నీ జరుగుతాయి. డైలీ మెను మారుతుందండి, సేమ్ డైలీ మెను అయితే ఉండదు, డైలీ మెను మారుతుంది. మేము ప్రబంధక మేము ఒక 10 మంది ఉన్నాము. ప్రతి విషయాల్లో కూడా అన్నీ షేర్ చేసుకొని పని విభజన చేసుకుంటున్నామండి. మొత్తం ఎంతమంది ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే పని చేస్తున్నారు? ఇవాళ ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి 10 మంది వంట వాళ్ళు, 4 ఏమో క్లీనింగ్ స్టాఫ్, 10 మంది ఏమో సర్వీసింగ్ బాయ్స్, ప్లస్ మాతోటి 10 మంది ఇప్పుడు అశ్విన్ మోదీ ఉన్నాడు, వెంకటేష్ సాగర్ ఉన్నాడు, అట్లా పాశం శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళందరూ సహకారం తీసుకొని మేము భోజన విభాగంలో పనిచేస్తున్నామండి. ఇది మొత్తంగా బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భోజన ఏర్పాట్లను ఇక్కడ శ్రీనివాస్ గారు దగ్గరుండి మరి చూసుకుంటున్నారు. ఇక పాదయాత్రలో భాగంగా 1000 మంది తన వెంట నడుస్తున్నప్పటికీ 300 మందిని మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖులను ముందుగా సెలెక్ట్ చేశారు. వాళ్ళు మాత్రమే ఇక్కడ నైట్ స్టే చేస్తారు. వారికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి సంబంధించిన భోజన ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అయితే నేతాజీ, ఇప్పటికే కేంద్ర పెద్దలు గతంలో వచ్చి పాదయాత్రలో పార్టిసిపేట్ చేశారు, ఇంకా ఎవరైనా వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఇప్పటికే కేంద్రం నుంచి పెద్దలు వచ్చి బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్ వచ్చారు. ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ గారు కూడా నిన్న వచ్చి పార్టిసిపేట్ చేశారు. 17వ తారీఖున కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోతున్నారు. నిర్మల్లోని 1000 ఊడలమర్రి ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారీ బహిరంగ సభను తెలంగాణకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేస్తుంది. అందులో పాల్గొనేందుకు అమిత్ షా
రానున్నారు. అమిత్ షాతో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొనబోతున్నారు. అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. కాబట్టి అమిత్ షా, ప్రధాని మోదీతో పాటు జేపీ నడ్డా స్వయంగా ఈ పాదయాత్రను పర్యవేక్షిస్తున్నారు. జేపీ నడ్డా స్వయంగా కాల్ చేసి ఎవరెవరు ఏ రోజున పాదయాత్రలో పార్టిసిపేట్ చేయాలన్నది చెప్తున్నారు. ఆయన ఆదేశాలకు అనుగుణంగానే బండి సంజయ్ పాదయాత్రలో బీజేపీ పెద్దలంతా కూడా పాల్గొంటున్నారు. గతంలో కనుక చూస్తే అటు ఎంతోమంది అంటే 28వ తారీఖున గత నెల 28వ తారీఖున భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఈ పాదయాత్ర ప్రారంభమైంది. కాబట్టి అప్పటి నుంచి ప్రముఖులు పాల్గొంటూనే వస్తున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ నేతాజీ.